అక్షరాల 59,16,000 దొంగ ఓట్లు ఇవాళ రాష్ట్రంలో నమోదై ఉన్నాయనంటే ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలను భ్రష్ట పట్టిస్తా ఉన్నాడు అని చెప్పడానికి వేరే ఉదాహరణ కూడా అవసరం లేదు. రాష్ట్రంలో 59,16,000 దొంగ ఓట్లు ఉన్నాయని, ఇందులో 20,00,000 ఓట్లు తెలంగాణ రాష్ట్రంలోనూ మన రాష్ట్రంలోనూ కలిసి ఉన్న ఓట్లని, మరో 39,00,000 చిల్లర ఓట్లు ఒక్క మన రాష్ట్రంలోనే రెండు ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పి, రాష్ట్రంలోనే 2 ఓట్లు ఉన్నాయని చెప్పి ఏకంగా ఢిల్లీకి వెళ్ళి ఎన్నికల కమిషన్కు, కేంద్ర ఎన్నికల కమిషన్కు డూప్లికేట్ ఓట్లు తొలగించండి అని చెప్పి ఫిర్యాదులు చేశాం. దొంగ ఓట్లు ఏరివేసేందుకు, సరైన ఓట్లను మళ్ళీ చేర్పించేందుకు మన వారెవరైనా కూడా ఎన్నికల సంఘానికి అర్జీలు పెడితే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అంటారు మన వ్యవస్థను నాశనం చేస్తున్నామాట. మరో వంక ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పరిస్థితి ఎలా ఉంది అనంటే, దొంగ ఓట్లను తానే చేరుస్తాడు, తనకు ఓటు వేయరు అని అనుకున్న ఓట్లను తానే తీసే ఇస్తాడు, మళ్ళీ తానే దొంగతనం చేసిన వాడే దొంగ 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 అంటూ అరవడం మొదలు పెడతాడు మెద్దెలెక్కి. ఇదే పరిస్థితి మన రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నాయనంటే, చివరికి ఇలా తొలగించిన ఓట్ల జాబితాలో వైఎస్ వివేకానంద రెడ్డి గారి పేరు కూడా ఉంది. అంటే నా సొంత చిన్నాన కూడా, నా సొంత చిన్నానే అర్జీ పెట్టాడట, నేను ఓటరు కాదు, నన్ను ఓటరు తీసేయండి అని. ఇదే పెద్ద మనిషి, ఆయనకు ఎల్లో మీడియా మద్దతు ఉంది కదా అని చెప్పి, ఆయన ఏమన్నా కూడా చెల్లుబాటు అవుతుంది అని, ఆయనకు ఈనాడు పేపర్ తోడుందని, ఆంధ్రజ్యోతి పేపర్ తోడుందని, TV5 ఛానళ్లు తోడుగా ఉన్నాయని, ఇలా రకరకాల ఎల్లో మీడియా ఛానళ్లు తోడుగా ఉన్నాయని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా తానే అబద్ధాలు ఆడతాడు, తానే అన్యాయం చేస్తాడు, ఎదుటివాడు అన్యాయం చేస్తున్నాడు అని చెప్తాడు. తొలగించిన ఆ జాబితాలో వైఎస్ వివేకానంద రెడ్డి గారి పేరుంది తప్ప ఎక్కడ నారా లోకేష్ గారి పేరు మాత్రం ఎక్కడా ఉండదు. ఇలా ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ 1,000 ఓట్లను తొలగించడం చేస్తా ఉన్నారు. హైదరాబాద్ నుంచి విశాఖ వరకు ఈ కుట్ర విస్తరించింది. చివరికి ఎన్నికల సంఘం దగ్గర మాత్రమే ఉండే కలర్ ఫోటోల ఎన్నికల డేటా, ఈ కలర్ ఫోటోల ఎన్నికల డేటా అన్నది కేవలం ఎన్నికల సంఘం దగ్గర మాత్రమే ఉంది. అటువంటి ఈ డేటా చంద్రబాబు నాయుడు గారి ప్రైవేట్ కంపెనీల దగ్గర దొరుకుతుంది. ప్రభుత్వానికి సంబంధించిన ఆధార్ డేటా, ప్రభుత్వానికి సంబంధించిన UID డేటా, ఈ ప్రభుత్వానికి సంబంధించిన UID డేటా, ఆధార్ డేటా అన్నది ప్రైవేట్ కంపెనీలు, చంద్రబాబు నాయుడు గారి ప్రైవేట్ కంపెనీల దగ్గర దొరుకుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి ప్రైవేట్ కంపెనీల కంప్యూటర్లలో కనిపిస్తూ ఉంది ఈ డేటా అంతా. ఈ రకంగా ప్రజలకు సంబంధించిన డేటాను, ఆధార్ కార్డు డేటాను, ప్రజలకు సంబంధించిన కలర్ ఫోటోల ఎన్నికల డేటాను, ఇటువంటి డేటాను ప్రైవేట్ సంస్థల దగ్గర, చంద్రబాబు నాయుడు గారి ప్రైవేట్ సంస్థల దగ్గర దొరుకుతా ఉంది అనంటే ఇది ఎంతటి పెద్ద నేరమో మనం చెప్పాల్సిన పనుల. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు చెప్పాయి, ప్రజలకు సంబంధించిన ఇటువంటి సున్నితమైన డేటా ఎవరి అధీనంలోనూ ఉండకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు చెప్పాయి.